శ్రీ గురుభ్యో నమః మహాగణాధిపతే నమః ulugu.com ప్రేక్షకులకు శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు. ఈ వారం రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. మిత్రులను కలిసి ఆనందంగా కాలం గడుపుతారు, అనుకున్నది సాధిస్తారు, ఇంట బయట అనుకూలంగా ఉంటుంది. విభిన్న వస్తువులు వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ ప్రతిభా పాఠవాళ్ళు వెలుగులోకి వస్తాయి. గుణ నిర్మాణ యత్నాలు సాగిస్తారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారంలో లాభాలు పొందుతారు. కార్యాలయంలో నూతన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. రాజకీయ కళారంగాల్లో వారికి యోగవంతంగా ఉంటుంది. షేర్లు భూములు క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులను కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తీరంతో దీపారాధన చేయండి. శుభప్రదం. తదుపరి వృషభ రాశి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం దొరుకుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రయత్నాలు పురోగతిలో ఉంటాయి. రుణ బాధలు తొలగిపోతాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. పాత బాకీలు వసూలు అవుతాయి. ఆస్తుల నుండి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. దూర బంధువుల నుండి ధన వస్తు లాభం పొందుతారు. పోటీ పరీక్షలు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. జీవిత భాగస్వామి నుండి సలహాలు స్వీకరిస్తారు. భూమి కొనుగోలు యత్నాలు సాగిస్తారు. ప్రతిరోజు నాగసింధూరాన్ని ధరించడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి మిథున రాశి. ప్రయాణాలు క్రయ విక్రయాలు ముఖ్యమైన పనుల్లో నిదానం అవసరం. ప్రారంభించబడిన వ్యాపారాలు లేక నూతన కార్యక్రమాలకు కావలసిన వనరులను సమకూర్చుకోగలుగుతారు. అయితే పనులు నిదానంగా సాగుతాయి. మంచివారు ఎవరో చెడ్డవారు ఎవరో గుర్తించిన కష్టసాధ్యంగా పరిణమిస్తుంది. అధికంగా శ్రమించవలసి రావటం వల్ల శారీరక మానసిక ఒత్తిడికి లోనవుతారు. వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం కాదు. అన్ని రంగాల్లోనూ నిదానమే ప్రధానమైన విధంగా నడుచుకోవడం మంచిది. గ్రహణ జాగ్రత్తలు పాటిస్తూ శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి. ప్రతిరోజు సిద్ధగంధాన్ని ధరించండి. సిద్ధగంధంతో అభిషేకం చేయించండి. చాలా మంచిది. మీ అమూల్యమైన ఆభరణాలు దాచుకునే అందమైన ఆర్నమెంట్ బాక్స్ మీకోసమే. మరెందుకు ఆలస్యం? www.epoojastore.com లో వెంటనే ఆర్డర్ చేయండి లేదా 8096838383 కి కాల్ చేయండి. తదుపరి కరకాట రాశి. స్వల్ప ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ అవలీలగా అధిగమిస్తారు. ఆహార ఆరోగ్య సూత్రాలను పాటించడం, వివాదాలు జోక్యం చేసుకోవటం మంచిది. విదేశీయైన ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. అనవసర విషయాలతో కాలయాపనం చేస్తున్న సన్నిహిత వర్గానికి ఇతో పలుకుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నతాధికారులతో మాట పట్టింపు చోటు చేసుకుంటాయి. శుభకార్యాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక కొత్త ప్రణాళికను రూపొందించుకొని తదనుగుణంగా నడుచుకుంటారు. అష్టములు కథైనంతో లక్ష్మీతామర ఊతులతో దీపారాధన చేయటం చెప్పదగిన సూచన. తదుపరి సింహరాశి. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం దొరుకుతారు. పెట్టుబడులు తగిన లాభాలు పొందుతారు. ఇంట బయట అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలు తీరి నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కోర్టు కేసుల నుండి బయటపడతారు. మాటల చాతుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. పాత మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగులకు బదిలీ సూచన గోచరిస్తుంది. వాహనాలు స్థలాలు గృహం కొనుగోలు చేస్తారు. కొనుగోలు ప్రయత్నాలు ముడిపడతాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను నాగసింధూరాన్ని ధరించడం, అదేవిధంగా సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగిన సూచన. తదుపరి కన్యా రాశి. జీవిత భాగస్వామ్యంతో ఏర్పడిన విభేదాలు పరిష్కరింపబడతాయి. ఆశించిన బదిలీ లేక ఉద్యోగపరమైన ఉన్నతిని గ్రహస్థితి సూచిస్తుంది. అయితే తీసుకునే నిర్ణయాలు గొప్పగా ఉండవు. నిష్ణాతుల సలహాలు పరిగణలోకి తీసుకోవడం మంచిది. ఇతరులకు కీలకమైన బాధ్యతలు అప్పగించండి. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరికిందన్న సందంగా ఉంటుంది. సోదర సోదరి వర్గాన్ని ఆదరిస్తారు. కుటుంబ బాధ్యతలను వృత్తి వ్యాపారాలను సమపాలలో సమర్థించుకోగలుగుతారు. ఆర్థిక ధన వ్యయాన్ని కలిగి ఉంటారు. నిత్యం హనుమాన్ చాలీస పఠించండి. హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయండి. తదుపరి తులారాశి. నూతన పరిచయాలు పెరుగుతాయి. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇతరులను సలహాలు సహాయం అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. కోర్టు కేసుల నుండి బయటపడతారు. బంధువులను కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. అవకాశాలు కలిసి వస్తాయి. కొత్త పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. చాయచక్యంగా వ్యవహరించి క్లిష్టమైన పనులను పూర్తి చేస్తారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సర్వరక్షా చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగిన సూచన. తదుపరి వృశ్చిక రాశి. తరాతమ భేదం లేకుండా నలుగురిని కలుపుకొని కార్యక్రమాలు జయప్రదం చేస్తారు.
ప్రత్యర్థుల వ్యూహాలను ప్రతివ్యూహాలను అమలు పరుస్తారు. లీజులు పొడిగింపబడతాయి. ఎడ్డమంటే తడ్డమనే వారి వలన చికాకులు ఏర్పడతాయి. విద్యా సంబంధమైన లోన్లు లభిస్తాయి. రాయబారాలు, మధ్యవర్తిత్వాలు, పంచాయతీలు కొనసాగిస్తారు. అవి లాభిస్తాయి. దీర్ఘాలోచనలు చోటు చేసుకుంటాయి. మీ సహజశైలికి విరుద్ధంగా ఒక పనిని చేస్తారు. ఎదుటివారి వాగ్దానం చేసేటప్పుడు మీ పరిమితులను పరిగణలోకి తీసుకోండి. నిత్యం సర్వరక్షాతురంతో స్నానం ఆచరించండి. తదుపరి ధనుసు రాశి. ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుచుకోవడానికి సమాయత్తం అవుతారు. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. భూ వివాదాలు తిరిగి లబ్ధి పొందుతారు. రుణాలు కొంతవరకు తీరుతాయి. పనులు అనుకున్న రీతిలో పూర్తి కాగలవు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం దొరుకుతారు. పాత బాకీలు వసూలవుతాయి. ఇంటర్వ్యూల్లో పాల్గొంటారు. వాహన సౌక్యం పొందుతారు. మంచి చెడులను వివరించి చెప్పే పెద్దలు, వృద్ధులు సలహాలు మీకు మేలు చేకూరుస్తాయి. నిత్యం అష్టములుగా దైనంతో దీపారాధన చేయటం చెప్పదగిన సూచన. గణపతి హోమం, సత్యనారాయణ స్వామి వ్రతం మీ ఇంట్లోనే చేసుకోవాలనుకుంటున్నారా? అయితే పూజా సామాగ్రికై www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096838383కి కాల్ చేయండి. తదుపరి మకర రాశి. గణితంలో లోపాలు వెలుగు చూస్తాయి. వృద్ధాశ్రమాలు వాటి నిర్వహణ బాధ్యతను చేపట్టవలసి రావచ్చు. చట్టపరమైన చిక్కుల నుండి బయటపడతారు. అనుమానాలు ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవడం మంచిది. ఇందువల్ల ప్రయోజనాలు దెబ్బతినకుండా అభిప్రాయ భేదాలు తావలేకుండా ఉంటుంది. నూతన భాషలను అభ్యసించాలనుకునే మీ అభిలాష నెరవేరుతుంది. రాజకీయవేత్తలతోటి పరిచయాలు ఉపకరిస్తాయి. చర్చలు ఫలప్రదంగా సాగుతాయి. కాగల గారిని గంధర్వ తీర్చారిన విధంగా ఒక పని అనాయాసంగా సానుకూల పడుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం సర్పదోష నివారణ చూడంతో స్నానం ఆచరించండి. తదుపరి కుంభరాశి. ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచుకోవడానికి సమాయత్తం అవుతారు. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. రుణాలు కొంతవరకు తీరుతాయి. పనులు అనుకున్న రీతిలో పూర్తిగా గలవు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం దొరుకుతారు. పాత బాకీలు వసూలవుతాయి. ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. విజయం సాధిస్తారు. వాహన సౌక్యం పొందుతారు. మంచి చెడులను వివరించి చెప్పే పెద్దలు, వృద్ధుల సలహాలు మేలు చేకూరుస్తాయి. నిత్యం అష్టములుగా దైనంతో దీపారాధన చేయటం చెప్పదగిన సూచన. కొత్త పరిశ్రమలు సంస్థలు ప్రారంభిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. సంఘంలో గౌరవం పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. నూతన పెట్టుబడులకు ఎక్కువ ప్రాముఖ్యతలు ఇస్తారు. అరుదైన ఆకోణాలు అందుకుంటారు. దూర బంధువులను కలిసి ఉల్లాసంగా కాలం గడుపుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. చర్చాగోష్ఠులతో చురుగ్గా పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. భూమి సంబంధమైన వ్యాపార వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా దైనంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి మీనరాశి. అదృష్టాన్ని ఎక్కువగా నమ్ముతారు. అలాగని చేతుకు కట్టుకుని కూర్చునే మనస్తత్వం ఉండదు. ప్రింటింగ్ స్టేషనరీ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. చెవి, ముక్కు, గొంతు సంబంధిత సమస్యలు చోటు చేసుకోవచ్చు. ఆహ్వానాలు ఇరకాటంలో పెట్టే విధంగా ఉంటాయి. సహోద్యోగులతో మెలకువగా వ్యవహరించండి. ఆదరిస్తారనుకున్న వారు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారు. స్వయం కృషితో పట్టుదలతో ప్రయోజనాలు పరిరక్షణకు ఉపక్రమిస్తారు. మానవత విలువలు, దేశభక్తి, దేశ రాజకీయాలు వంటి వాటిపైన చర్చలను సంభాషణలు కొనసాగిస్తారు. ఆత్మీయులతో ఏర్పడిన అంతర్గత విభేదాలు తలనొప్పిగా పరిణమిస్తాయి. ఎవరికి సర్ది చెప్పలేని పరిస్థితి నెలకొంటుంది. ఈ మీనరాశి వారు ప్రతిరోజు కూడాను అష్టమురుగా తైలంతో దీపారాధన చేయటం చెప్పదగిన సూచన. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వేజన సుఖనోభవంతు. ఓం శాంతి శాంతి శాంతి.